హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుప్రియా ఆవ్లా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బ్రొకోలీ కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి మీరు కూడా తప్పక ట్రై చేయండి. చాలామంది బ్రొకోలీని తినడానికి ఇష్టపడరు, కానీ ఇలాగా మనం కర్రీ కానీ ఫ్రై కానీ ఇలా చేసుకొని అన్నంలోకి చపాతీలోకి తిన్నాము అంటే మన హెల్త్కి చాలా మంచిది, అలాగే రోగ నిరోధక శక్తి కూడా పెంచుతుంది. ఇంకా దీని గురించి ముందు ముందు నేను చెప్తాను ఈ వీడియోలో మనకి ఎలాంటి యూజెస్ ఏంటి అనేది. ఇప్పుడు మనం బ్రోకలీని తీసుకొని కట్ చేసుకోవాలి, ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి. ఇప్పుడు మసాలాని అయితే చూద్దాము. మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోవాలి, 4-5 ఎండుమిర్చిని, కొంచెం అల్లం, 4-5 వెల్లుల్ని కూడా వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి మెత్తగా. ఈలోపు మనం గ్యాస్ మీద పాన్ అయితే పెట్టుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. అందులోకి ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న బ్రోకలీని కూడా వేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసేసుకొని 2-3 మినిట్స్ పాటు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఇక్కడ నేను చూపిస్తున్న గెంటతోటి నేను 2 అయితే తీసుకున్నాను, 2 టేబుల్ స్పూన్లు అయితే తీసుకొని ఆయిలు అందులోకి కట్ చేసుకున్న 2 ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 2 టమాటాలను కూడా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి, ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. కారం మీరు చూసుకొని వేసుకోండి, ఆల్రెడీ మనం మసాలాలో వేసాం కాబట్టి ఇందులో చూసుకొని వేసుకొని మీ స్పైసీకి తగ్గట్టు. ఇలా వేసుకొని ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి 2-3 మినిట్స్ పాటు అయితే మనం మగ్గనివ్వాలి. బ్రొకోలీలో విటమిన్స్, మినరల్స్, ఫైబర్స్ ఎక్కువ ఉండడం వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ని కూడా పెంచుతుంది. ఇప్పుడు 2 మినిట్స్ అయిపోయింది, ఒకసారి మూత తీసేసి ఒకసారి కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఇక నేను పచ్చిబట్టలు అయితే వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు, వేసుకుంటే బాగుంటుంది అని వేసుకున్నాను. ఇప్పుడు బఠానీని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ మసాలాని మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాం కదా, అవి 2 టేబుల్ స్పూన్లు అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకొని 3 మినిట్స్ పాటు మనము మగ్గనిద్దాము మూత పెట్టేసుకొని. ఇప్పుడు మళ్ళీ మూత తీసేసి ఒకసారి చూద్దాము. ఇప్పుడైతే మనకి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న బ్రొకోలీని వేసి ఇందులో ఒకసారి కలుపుకుందాము. కొంచెం 1 స్పూన్ అయితే గరం మసాలా వేసుకొని, నేను ఇక్కడ 1 కప్పు వాటర్ అయితే వేసుకున్నాను, మీరు గ్రేవీకి సరిపడా వాటర్ని అయితే వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి మినిమం 8-9 మినిట్స్ అయినా మగ్గనివ్వాలి. మనం బ్రొకోలీని తినడం వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు అనేవి రాకుండా ఉంటాయి, అలాగే కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది, బరువు తగ్గాలనుకునే వారికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మనం మూత తీసుకొని ఒకసారి కలిపేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకున్నామంటే మనకి బ్రొకోలీ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది. అన్నంలోకి తిన్నా, చపాతీలోకి కానీ, రొటీలోకి కానీ తిన్నా, కానీ 2 చపాతీలోకి కూర ఎక్కువ వేసుకొని తిన్నాము అంటే చాలా బాగుంటుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బై బై.